సభకు నమస్కారం నా కవిత శీర్షిక జనజీవన పా ప్రాణదాత్రి పంచభూతాల్లో ఒకటి జీవుల దప్పికకు జీ నీరు జీవనాధారం పంచభూతాల్లో ఒకటి నీరు జీవుల దప్పికకు నీరు జీవనాధారం మానవుని కనీస అవసరాలైన నీరు తిండి బట్ట ప్రధానమైనవి నదుల తీరాల్లోనే నాగరికత వెళ్ళి విరిసిందని మనకు తెలుసు డెబ్బై శాతం ప్రజల అవసరాలు నీటితో మమేకమై ఉన్నవి మెట్ట ప్రాంతమైన తెలంగాణకు నీటి కరువు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అతి ముఖ్యమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తలపెట్టింది ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నీరు మెరుగు అన్న నానుడిని తిరగరాసింది నీరు మెరుగు అన్న నానుడిని తిరగరాసింది పంట పండించి జాతికి కడుపు నింపే రైతన్నకు లేని నీటి వసతి సమకూర్చింది కడుపు నింపే రైతన్నకు లేని నీటి వసతి సమకూర్చింది రైతన్నకు దన్నుగా రైతు బంధు అటవీ విస్తీర్ణం పెంపులో భాగంగా హరితహారం పేరిట రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంది తద్వారా క్లోరో ఫ్లోరో కార్బన్ నియంత్రణకై బీదల బీద ఆడకూతుళ్ళ పెళ్ళిళ్ళ కోసం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు తీసుకొచ్చింది నేతన్నలకు బతుకమ్మ చీరల నేత పని గురుకుల మైనారిటీ కాలేజీలకు వసతి గృహాల కల్పన వృద్ధులకు వితంతువులకు ఆసరాగా పింఛను రేషన్ బియ్యం మాతా శిశు ఆరోగ్యం కోసం కేసీఆర్ కిట్లు ఇస్తూ ప్రగతి పదాన సాగుతుంది ఇటీవల నూతన సచివాలయం నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం అమరవీరుల జ్యోతి నిర్మాణాలతో అభివృద్ధిలో వాసుకెక్కింది ధన్యవాదాలండి